పర్లేదు పర్లేదు. లోన్ ఇవ్వాలని అడిగితే ఏమన్నా అంటే లోన్ ఇవ్వమన్నారు రాష్ట్రానికి. మన కోఆపరేట్ బ్యాంక్ రైట్ చెప్పు. అర్థమైంది. అయితే లోన్ ఇవ్వము ఏమి ఏమి ఇచ్చే కంపెనీ కాబట్టి ఏం లాభం అని అడిగాను. అయితే మేము లోన్ ఇచ్చే మాకు గవర్నమెంట్ నుంచి మాకు పనికి ఫండ్స్ రాలేదు, రా ఇవ్వమని ఆర్డర్ రాలేదు. మేము ఇవ్వాలంటే ఇక మా డబ్బులు మేము వాపస్ తెచ్చుకున్నాం. కథం ఇక్కడ భక్తులు ఇక్కడ అన్ని కూడా ఇప్పుడు ఆల్రెడీ అన్ని దొరుకుతున్నాయి ఆల్రెడీ. అందుకనే రైతుకు సదస్సులు అంటే ఇప్పుడు రైతు సదస్సులు పెట్టాలి. రైతుకు అనుకూలమైన ఇతరాలు వస్తలేవు, అనుకూలమైన మందులు అంతలేవు. అందుకని రైతుకు ఇన్సూరెన్స్ కూడా రైతుకు ఇన్సూరెన్స్ లేదు. అందుకనే గవర్నమెంట్ కూడా మన దగ్గర అప్పులు ఇచ్చే దగ్గర గవర్నమెంట్ మన SBI బ్యాంక్ కానీ ఏ బ్యాంక్ అయినా సరే మాకు లోన్ ఇచ్చే దగ్గర కనీసం 3,000 రూపాయలు కట్ చేసుకుంటుంది ఇన్సూరెన్స్ అని పంట బీమా పథకం అని కట్ చేసుకుంటుంది. ఆ పంట బీమా పథకానికి ఏమి కూడా మళ్ళీ మేము అడిగితే పంట ఏమైనా పోయినప్పుడు అడిగితే జిల్లా మొత్తం పోతే ఇస్తాం. ఒక మేము జిల్లా మొత్తం పోతే ఇస్తాం కానీ ఒక గ్రామం పోతే మేము ఇయ్యం. అట్లాంటి బ్యాంకులు ఇటువంటి ఇయ్యటంలో కూడా ఈ రైతులు మొత్తం వెనకబడి బట్టి దిగదారి వాస్తవానికి అయితే రైతు మొత్తం దిగదారిపోవడం జరుగుతుంది సార్. ముఖ్యంగా ఇంపార్ట్మెంట్ ఏంటంటే చాలా వరకు కూడా రైతుకు ఆహ్వానం చేయాలంటే రైతు సంఘాలు కడతారు. సంఘాలు ఏర్పాటు చేసినాం, సంఘాలు కట్టినాం. దాదాపు ఈ ఊళ్ళో 36 సంఘాలని నేను చేసిన వరకు 36 సంఘాలు కూడా డబ్బులు కట్టిడు అన్ని చేసినవి కూడా అన్ని మళ్ళా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇంకా మాకు ఎవరు పెట్టించినప్పుడు సంఘాలు ఎవరు పెట్టించారు? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని అప్పుడు పెట్టించారు చెప్తా. నేను అది కూడా చెప్తా, ఎందుకంటే ఆ ప్రభుత్వ పథకాలు వేరే ఉన్నాయి, నబార్డు ద్వారా పెట్టే పథకాలు వేరే ఉన్నాయి. మీకు నేను చెప్తా అందుకే ప్రభుత్వ పథకాలు కూడా ఈ వచ్చిన సరిగా రైతులకు అంతలేదు. వాస్తవం ఇప్పుడు కొంతమంది ఇస్తానాలు ఇస్తుంది కొన్ని గ్రామాలలో. ఇప్పుడు మన మోత్కూరులో తిరిగి ప్రాంతాల్లో మన పెసాలు ఇస్తానాలు ఇస్తే అది కాదలేదు గవర్నమెంట్. దానికి ఏం సబ్సిడీలు అసలు సబ్సిడీ అని అంటారు గవర్నమెంట్. ఇక్కడ సబ్సిడీ సబ్సిడీ అని పోతే దానికి లంచం 5,000 6,000 లంచం ఇవన్నీ లంచాలే అడుగుతుంది. కానీ సబ్సిడీ సరైన ఆహార రైతుకు లేదు. చెప్తా దానికి కారణాలు ఏంది, ఎక్కడ లోపం ఉంది, అది మనం అది కూడా వివరిస్తాం మీకు. మీరు 2-3 పాయింట్లు మంచి పాయింట్లు చెప్పారు. దానికి మూలంగా మీరు ముందుకు వస్తాం అంటే మేము సంఘాలు అర్థం కూడా సిద్ధంగా ఉన్నాం, దాన్ని కూడా చేస్తాం. కానీ ఈ మధ్య దిగజారిపోతే ఇది పరిస్థితి. మన రైతు అనేది దిగజారిపోతారు ఆల్రెడీ. అందుకనే నేను ఎందుకంటే కొన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నా, నేను ఇవాళ ఒక్కరోజు ఇవాళ మన ఊరికి వచ్చి ఒక్క మీటింగ్ పెట్టి నేర్చుకున్నాను కాదు. నేను ఒక 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, ఒక 100 సంఘాలు ఆదిలాబాద్ లో పనిచేస్తున్నా, ఇక్కడ ఒక 100 సంఘాలతో పనిచేస్తున్నా. రకరకాల సమస్యలు వస్తుంటాయి, నా లెవెల్లో పరిష్కరించేటి కొన్ని ఉంటాయి, మీరంతలా మీరు తెలుసుకొని పరిష్కరించుకునేటి కొన్ని ఉంటాయి. మనం ప్రభుత్వ దృష్టికో బ్యాంకు దృష్టికో తీసుకెళ్తే ఇప్పుడు ఆ సార్ని తీసుకొచ్చినా, ఎందుకు తీసుకొచ్చినాం సార్ని? ఆయన ఒక ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమానికి జిల్లా కొత్తగా వచ్చిన అధికారి. ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఆయన పని ఏంది? బ్యాంకుల కోసం లోన్లు ఇవ్వడం కాదు, ఆయన కూడా ఒక మేనేజర్ స్థాయిలో పనిచేస్తుండు, కానీ బ్యాంకుల కోసం లోన్ ఇవ్వడం కాదు. ఏ బ్యాంకులు ఎక్కడ పొరపాటు చేస్తుర్రు, ఎక్కడ ఇబ్బంది అవుతుంది రైతులకు, వ్యవసాయంలో పనిచేస్తున్న కానీ మహిళా సంఘాలకు కానీ. మహిళా సంఘాలు కూడా కొన్ని దిక్కులో వీళ్ళు తక్కువ వచ్చి ఇక్కడ లేరు. నేను పొద్దున్నే చెప్తున్నా ఇలా చాలా మంది మహిళలు ఉండాలమ్మా, మహిళా సంఘాలకు చాలా డబ్బులు కడుతుర్రు, పొదుపు కట్టేటోళ్ళకు వాళ్ళకు ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది. ఎక్కడ పడుతుంది, ఎందుకు పడుతుంది, ఒక్క రోజు లేట్ అయినా కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది, దానికి పద్ధతి ఎట్లా తెలుసుకోవాలి, వాళ్ళకు పొదుపుల కాడ కూడా ఎట్లా కట్టాలి, ఒక విషయాలన్నీ కొన్ని సార్వాలు చెప్తారు మీకు వివరంగా. మహిళలు రమ్మని నేను చెప్పిన, ఎక్కడ పోయినా మొగోళ్ళు ఎక్కువ మంది వస్తారు, ఆడవాళ్ళు తక్కువ వస్తారు. అంటే వాళ్ళు కూడా వినాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా నేను చెప్పిన కదా, ఇవాళ మహిళా సంఘం సభ్యురాలు ఉన్నారు అంటే, ఒక సంఘంలో సభ్యులు ఉండదంటే దానికి నాబార్డే కారణం గుర్తుపెట్టుకోరు. ఒక సంఘం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డదా దేశంలో ఏర్పడ్డదన్నా కూడా దాని వెనకాల ప్లానింగ్ ఉన్నది ఒకరిది. కాబట్టి అట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ కావాలండి. అయితే మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు 2-3 విషయాలు మాట్లాడారు. ఇన్సూరెన్స్ సంబంధించి ఒకటి మాట్లాడారు, గతంలో ప్రభుత్వం పెట్టింది మళ్ళీ పెడతాం సార్ మేము నమ్ముతాం, కానీ మాకు ఏదైనా ప్రయోజనం జరగాల, లోన్లు ఇవ్వాలని కోరుతురు. రైట్, లాస్ట్ టైం పెట్టింది ఏంటంటే ప్రభుత్వంలో ఒక పథకం తీసుకొచ్చారు, ఆ పథకం కోసం పనిచేసింది. ఇప్పుడు మనం పథకం తీసుకొచ్చి పనిచేస్తలేం, ఎందుకంటే నేను కొన్ని గ్రామాలు ఈ మధ్యన ఒక రైతు కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని కలవడం జరిగింది. ఆ సబ్జెక్టులకు లోపలికి పోతే ఒక్కొక్క రైతు 10 లక్షల నుంచి 20 లక్షలు 27 లక్షలు 17 లక్షలు రకరకాల అప్పులు చేసుకొని, అంటే ఏదో కారణంతో ఆత్మహత్య, అంటే మామూలు ఆత్మహత్యలు కాదు, అవి చూస్తే కూడా ఘోరాతి ఘోరంగా జరిగినటువంటి ఆత్మహత్యలు ఉన్నాయి. అంటే ఒక మనిషి తనకు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఎవరు ఉట్టినా చేయరు. 1 లక్ష రూపాయలు ఇస్తే నేను సామంటి తెస్తారు ఎవడన్నా చెప్పు. ఎంత బాధ ఉంటే ఆయనకు, ఎంత తీరం లోటు ఉంటే, ఏం చేయలేని అంటే వెనకాల ఎంత ధైర్యం, ఎంత భరోసా లేకుంటే ఆ మనిషి ఆ పరిస్థితికి వస్తాడంటే
అదందరూ ఒకసారి ఊహించుర్రి. ఎంతో కష్టం వస్తేనే కదా ఆ పని చేసేది మనిషి. అంటే నేను అట్లాంటి దగ్గరికి రైతులకు పోతున్నప్పుడు నీకు కొంత చాలా గట్టిగా సవాల్ చెప్పేది, నేను ఎక్కడైతే సంఘం పెట్టి పనిచేస్తున్నానో ఆ ఊళ్ళో ఒక రైతు ఆత్మహత్య చేసుకోడని చెప్పేసి. ఎందుకు? ఫస్ట్ ఒక ధైర్యాన్ని ఇస్తున్నా వాళ్ళకి, ఇవ్వాలకపోతే రేపు ఇంకో రూపంలో బ్యాంకులో కానీ రూపంలో కానీ సబ్సిడీ రూపంలో కానీ వ్యవసాయంలో దిగుబడి రూపంలో కానీ మంచి విత్తనం రూపంలో కానీ ఎరువుల రూపంలో కానీ వాళ్ళకి వాళ్ళకి పొదుపు చేసుకున్న డబ్బులని ఒక ధైర్యం రూపంలో కానీ ఏదో ఒక రకంగా వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తా. ఫస్ట్ నేను ఇచ్చేది డైరెక్ట్గా ఏంటంటే ఆయనకు ఆయన కుటుంబానికి ఒక ఫస్ట్ ధైర్యాన్ని ఇస్తా రైతుని. ఆ తర్వాత తెలివితేటలు ఇస్తా. నేను ముందే చెప్పిన నేను సంఘాన్ని నిర్మాణం చేస్తా, సంఘాన్ని బలోపేతం చేస్తా అని చెప్పేసి. అని ఈ రెండు రంగంలో గట్టిగా పనిచేస్తే బ్యాంకు నీ కాడికే వస్తాయి, అన్ని నీ కాడికే వస్తుంది. నేను కూడా ఒక దగ్గర డబ్బుల కోసం పోయి పనిచేస్తున్నప్పుడు నేను ఒక దగ్గర జీతానికి పనిచేస్తున్నా, ఇలా నా దగ్గర నుంచి పై నుంచి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది, నాబార్డ్ డబ్బులు ఇస్తా ఉంటుంది, బయట దేశం నుంచి డబ్బులు ఇస్తా ఉంటుంది, రైతుల కోసం పనిచేస్తా, ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోండి అని చెప్పిన. రెండు రోజులు ఇట్లా చెరువులు కట్టుకుని నిలబడ్డా బ్యాంక్ మీద దగ్గర పోయి. కానీ అదే బ్యాంక్ మీద 6 నెలల తర్వాత రోజు పొద్దుగాల నా దగ్గరకు వచ్చి అటెండెన్స్ తీసుకుని మొదలు చేసిన నేను. ఆ బ్యాంకు మొత్తం 4 కోట్లు ఉంటే నా ఒక్క డబ్బులు 16 కోట్లు చెప్పుకోవాలి. నాకు ఆ బ్యాంకులు ఉండే 16 కోట్లు డబ్బు పెట్టుకుని పనిచేసిన అంటే ఇలా మీరు అడిగినట్టు నన్ను అడిగారు గ్రామం వల్ల, సార్ మాకు డబ్బులు వస్తాయంటారా, మాకు ఇస్తారంటారా, అనేక రకాలుగా అడిగారు. అంటే కారణాలు ఉన్నాయి, లేవని కాదు, మీరు యూనిట్గా ఉండాలా అందుకే ప్లాన్ చేస్తున్నాను. నిన్న సారు 2 రోజుల నుంచి మీటింగ్కి వస్తుండ్రు, 2 గ్రామాలకు వచ్చిండు నిన్న మొన్న. వచ్చిన తర్వాత నాకు పలానా దగ్గర గ్రామంలో సమస్య ఉందని చెప్పి మా దగ్గర పనిచేస్తున్నారు, మాకు బ్యాంక్ అకౌంట్ ఇస్తలేరు సార్, మాకు ఇట్లా లోన్ ఇస్తలేరు సార్.